Friends, friends, pachadi, ready ayipoyindi. Inga manamu uppu esukoni venipesukodame. Pachadi ready ayipoyindi anamata. Ippudu manamu inka dintlo pasaralu vesukuntunnamu. Endukante manamu enpetappudu anta pakkalaki padipothundi. Ala kaakunda nenu oka chinna serva teesukunnanu. మగ్గిన మిశ్రమం అంతా వేసేసుకున్నాము. ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాము అనమాట. ఏమైనా అంటే మళ్ళీ చూసుకొని వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని వెనిపేస్తాము. మనకి కాలకుండా ఒక గ్లాస్ ఉండాలి కదా, ఈ గ్లాస్ రెడ్డి చేసిన తర్వాత పిండుకోవచ్చు. ఇలా వెనిపేసుకోవాలి. మిక్సీ అవసరం లేదండి, ఎందుకంటే కొంచెం అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా ఉంటే తినడానికి కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది, మన రోట్లో వేసి దంచినట్లు ఉంటుంది అనమాట. అందుకని నేను ఎక్కువ పచ్చడి ఇలానే చేసుకున్నాను. మిక్సీకి వేస్తే మెత్తగా అయిపోతుంది, అంత టేస్ట్గా అనిపించదు అనమాట. అన్ని ఫ్లేవర్స్ కలిసిపోతాయి కాబట్టి ఇదైతే దేని ఫ్లేవర్ దానికి మనకి చాలా బాగుంటుంది. సో మనము దీన్ని తర్వాత వేసుకోవాల్సిన అవసరం లేదు, నేను ముందే ఆయిల్ వేసాను కాబట్టి జీలకర్ర కూడా వేస్తాను, ఏం అవసరం లేదండి. చాలా చక్కగా కుట్టిందండి పచ్చడి. మీరు కూడా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ సింబల్ నొక్కి మా వీడియోస్ని ఆదరిస్తుంటే మేము మరిన్ని వీడియోలు తీస్తూనే ఉంటాము, అందరికీ ఉపయోగపడేలాగా. మీరు కూడా బీరకాయ పచ్చడి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, తప్పగా చూడండి ఫ్రెండ్స్.